ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అసలు పాలన తీరును చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిగ్గుతో తల దించుకోవాలి ఉద్యమానికి 1200 మంది తెలంగాణ బిడ్డలను ఆ రోజు కోల్పోతే ఈ రోజు మళ్ళీ నిరుద్యోగానికి 100 మంది యువతను కోల్పోతుంది తెలంగాణ వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి లేవు అన్న పరిస్థితి లేదు ప్రతి 3 ఉద్యోగాలకు ఒక ఉద్యోగము ఖాళీగానే ఉంది పిఆర్సి ప్రకారము ఈ రాష్ట్రంలో 191,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 38,000 ఖాళీలు హోమ్ డిపార్ట్మెంట్ లో 37,000 ఖాళీలు హెల్త్ డిపార్ట్మెంట్ లో 24,000 ఖాళీలు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 14,000 ఖాళీలు ఇవి కాకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకుంటే 100,000కు పైగా ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి మరి కేసీఆర్ గారు ఈ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను ఎందుకు ఇవ్వటం లేదు ఎందుకు భర్తీ చేయటం లేదు కేసీఆర్ గారికి నిరుద్యోగులంటే ఎందుకు ఇంత చిన్న చూపు ఎందుకు ఈ బిడ్డల మీద ఈ పిల్లల మీద కక్ష సాధిస్తున్నారు కేసీఆర్ గారు అని అడుగుతున్నా ఒక ఎమ్మెల్యే సీటు ఖాళీ అయితే ఆగమేగాల మీద ఎంత మంది నాయకుల్ని దించైనా సరే ఆ సీటు గెలవాలని చూస్తారు పక్కపాటి నాయకులను అరక్షణంలో కొని పడేస్తారు మీ పగలు ప్రతికార రాజకీయాల కోసం సర్కార్ యంత్రాంగాన్నంత నిమిషాల మీద పని చేపిస్తారు మరి మీ స్వార్థ రాజకీయాల కోసము అంత స్పీడ్ గా అంత వేగంగా పనిచేసే కేసీఆర్ గారు ఈ యువత కోసము వారి ఉద్యోగాల కోసము ఎందుకు మీరు ఏమీ చేయటం లేదు 7 సంవత్సరాలైనా ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వటం లేదు ఎందుకు వాళ్ళ కడుపు మీద కొడుతున్నారు మీరు కేసీఆర్ గారు అని ప్రశ్నిస్తున్నాను చక్కని చందమామ లాంటి పిల్లలు చచ్చిపోతుండ్రే అని ఆ రోజు కేసీఆర్ గారు ముసలి కన్నీళ్లు కాల్చారు ఇప్పుడు అదే చక్కని చందమామ లాంటి పిల్లలు చచ్చిపోతుంటే కేసీఆర్ గారికి చీమ కుట్టినట్టైనా లేదు అసలు చేతికి అందొచ్చిన బిడ్డలు శవమై ఇంటికొస్తే ఆ బాధ ఎంత భయంకరమో ఆ కన్న తల్లిదండ్రులకు తెలుస్తుంది తప్ప ఆయన బిడ్డలకు ఉద్యోగాలు పదవులు ఇచ్చుకున్న కేసీఆర్ గారికి ఎలా తెలుస్తుంది రేపు మాపు అని అదిగో డిఎస్సి అని ఇంకదిగో గ్రూప్ 2 అని ప్రకటనలు చేస్తారు పాపం యువకులు నిరుద్యోగులేమో దాన్ని నమ్మి నిలువు దోపిడికైనా పర్వాలేదు అని డబ్బులు ఖర్చు పెట్టుకొని కోచింగ్ సెంటర్లలో పరీక్షలకు సిద్ధమవుతారు తీరా అంతా చేశాక నోటిఫికేషన్లు ఉండవు ఉద్యోగాలు ఉండవు అంటే వారి జీవితాలు ఆటలైపోయాయి కేసీఆర్ గారికి అసలు నాయకుడు అనే వాడికి ముందు చూపు ఉండాలి తెలంగాణలో ఎంత మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎంత మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించగలం ఇంకెంత మంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది
స్వయం ఉపాధి కింద ఎంత మందికి ప్రోత్సాహం కలగజేయగలం లాంటి అంచనాలు ఉండాలి అంత ముందు చూపున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ గారు మాత్రమే వైఎస్ఆర్ గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే దాంట్లో 2004 2006 2008 మూడు సార్లు నోటిఫికేషన్ ఇచ్చి లక్షకు పైగా ఉద్యోగాలను నింపారు 2008 లో జంబో డిఎస్సి అని ఏకంగా 58000 ఉద్యోగాలను ఒకటేసారి భర్తీ చేసిన ఘనత వైఎస్ఆర్ గారు ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ పరంలో కూడా దాదాపు 11 లక్షల ఉద్యోగాలు సృష్టించిన ఘనత వైఎస్ఆర్ గారు స్వయం ఉపాధి కింద కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీలు లోన్లు ఇచ్చి ఎంతో మందికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి సహాయం చేసిన మనసున్న నాయకుడు వైఎస్ఆర్ గారు మరి కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు ఖాళీలు ఉన్నా కూడా నోటిఫికేషన్ ఇవ్వడం లేదు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు అంటే కాకి లెక్కలు చెప్తారు ఇంకా కార్పొరేషన్ల కట్టైతే ఏకంగా మూసేశారు ఇది కేసీఆర్ సత్తా టీఎస్పీఎస్సీ ప్రకారమే 30 లక్షల మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక వైపు వయసు పెరిగిపోవడంతో తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టం లేక పెళ్లిలు చేసుకోలేక ఇంత బయట ముఖమెత్తుకొని తిరగలేక ఆత్మాభిమానాన్ని చంపుకోలేక నిరుత్సాహానికి లోనై ఈరోజు ఎంత మంది వందల మంది మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఈ ఆత్మహత్యల లేకపోతే హత్యల మాటికి ఈ ప్రభుత్వ హత్యలే కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా నిద్ర లేవండి 191000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయండి అన్ని ఉద్యోగాలు ఎప్పుడు నింపుతారో నోటిఫికేషన్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేయండి కాంట్రాక్ట్ ఉద్యోగాల కింద ఎంత మందిని అయితే తీసుకున్నారో వాళ్ళని తీసేశారో వాళ్ళందర్నీ మళ్ళీ రీఇన్స్టేట్ చేయండి ఎవరెవరైతే ఏ ఏ ఆశలు పెట్టుకున్నారో గొప్ప గొప్ప ఆశలేమి కావు ఆ ఆశలంతా వాళ్ళ కడుపు నింపుకోవడానికి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కనీసం ఆ మాత్రం కూడా చేయకపోతే మీరు సీఎం పదవిలో ఎందుకు కూర్చున్నారు సీఎం సార్ అని నేను అడుగుతున్నాను ఎంత మంది అయితే ఆశలు పెట్టుకున్నారు అంత మంది ఆశలు తీర్చడము మీ బాధ్యత అంతే కాదు నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3016 రూపాయలు ఇస్తామని ఉద్యోగం ఇయ్యలేకపోతే మీరు మాట ఇచ్చారు అది కూడా చెల్లించమని వెంటనే చెల్లించమని ఇప్పటి నుంచి చెల్లించమని కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని మీరు మాట ఇచ్చారు మీరు ఆ పదవిలో ఉండాలి అంటే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చే మార్గాన్ని కూడా ఆలోచన చేయండి మాట ఇచ్చిన మీరే మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది కేసీఆర్ గారిని నిద్ర లేవమని నిజంగానే ఈ రాష్ట్ర ప్రజల గురించి యువత గురించి ఆలోచన చేయమని డిమాండ్ చేస్తున్నాం యువతకు కూడా నిరుద్యోగులకు మేం చేసే మనవి ఒకటి దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి ధైర్యాన్ని కోల్పోకండి మీ పక్షాన మేము నిలబడ్డాం మీ కోసం మేము కొట్లాడుతున్నాం అసలు ఉద్యమాన్నే ఉరకలెత్తించిన యువత నిరుత్సాహంతో ఆత్మహత్యలు చేసుకోవడం ఏమిటి పోరాటాల తెలంగాణ గడ్డ పౌరుషము ధైర్యము అంతా ఏమైతున్నట్టు పోరాడదాం కలిసి పోరాడదాం పోరాడి సాధించుకుందాం
మీకోసం నేను నిలబడ్డా, మీకోసం నేను కొట్లాడతా. ఏ ఇతర నా పార్టీ నాయకులు నిలబడినా నిలబడకపోయినా నేను నిలబడ్డా, నేను కొట్లాడతా. దయచేసి ఓపిక పట్టండి, ఆత్మహత్యలు ఎవరూ చేసుకోకండి. జై తెలంగాణ. జై తెలంగాణ. జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్.